శుభోదయం మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను అబ్బా. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నేను అనంతపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఈ రైల్వే లైన్ దగ్గర సెకండ్ లైన్ వర్క్ జరుగుతుంది, డబ్లింగ్ పనులు. దాన్ని మీకు చూపెట్టాలని వచ్చాను. నా వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు అందరూ. 1000కి పైగా వ్యూస్ వస్తున్నాయి. ఇలాగే నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం? చలో వీడియోలోకి వెళ్దాం. ప్రస్తుతం నేను సైఫుల్లా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ రూమ్ కట్టారు కొత్తగా, సిగ్నల్ రూమ్. మరి ఇక్కడ వచ్చేసి మీకు సైఫుల్లా బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఇక్కడ సెకండ్ లైన్ వర్క్ ఇదే. ఈ రోడ్డు సెకండ్ లైన్, ఇది వచ్చేసి ఫస్ట్ లైన్. ఈ ఫస్ట్ లైన్ జరిపేస్తారు, ఎందుకంటే స్ట్రైట్గా లేదు, ఇది జరిపేస్తారు. ఇది వచ్చేసి అక్కడ ఉన్న క్రాసింగ్ కూడా, క్రాసింగ్ రూమ్ కూడా ఇటువైపు మార్చేస్తారు, ఇంకొంచెం దూరంలో మార్చేస్తారు. ఇక్కడ పోయే అనుమతి లేదు కదా, బంద్ చేశారు. అందరికీ చాలా ప్రాబ్లం ఉంది ఈ రూట్ లేకపోవడం వల్ల. బంద్ చేశారు, ఎవరు రావద్దు. ఇక్కడ నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి. అన్ని రోడ్లు అయితే 4 లైన్ 6 లైన్ అలా దూసుకుంటూ పోతున్నాయి. రైల్వే లైన్ అయితే అలా కాదు, కేవలం సింగిల్ లైన్తోనే చాలా ప్రాంతాల్లో నడుస్తున్నాయి. అందువల్ల ప్రధానంగా ప్రజలకు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా సమస్య వచ్చేది. ఇప్పుడైతే ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉండేది, ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. మరి డబుల్ లైన్ వేయడం వల్ల క్రాసింగ్ గీసింగ్ లాంటివి ఇవ్వకుండా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఇటు చూడండి, ఇక్కడ ఉంది ఒకటి. పాతకాలంలో ఎలా అయితే వారో ఎలా పింది ఇంత రాడ్లు, కంబీలు రాడ్లు. ఇప్పుడైతే క్రెయిన్లు వచ్చి చాలా బాగున్నాయి. కానీ ఇది సైఫుల్లా బ్రిడ్జ్. అనంతపురంలో చాలా ఉన్నాయి తీసేదానికి వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ తీద్దాం. ఈ సైఫుల్లా బ్రిడ్జ్ స్టార్టింగ్, చిన్నప్పుడు రైల్వేషన్ దగ్గరికి వచ్చి ఇలా రాళ్ళు ఉంటాయి కదా, ఈ రాళ్ళతో ఆడుకునే వాళ్ళం. వాటిని ఒకదానికి ఒకటి గీస్తే మంట వచ్చేది, అదొక ఆనందం చెప్పలేం. ఇది అనంతపురం స్టార్టింగ్ రైల్వే స్టేషన్. ఇక్కడైతే కింద కంకర వేసి పైన కమ్మీలు వేశారు, చూసినారా కదా మీరు. ఇక్కడ కూడా చిన్న చిన్న పిల్లలు వేశారు ఆ కమ్మీల పైకి, కమ్మీల కిందికి. సారీ, ఈ పైన రేకుల చెట్టుని లేపేశారు, మళ్ళీ కొత్తగా కడతారు. ఇది సెకండ్ లైన్, సెకండ్ రైల్వే లైన్, అనంతపురం యొక్క సెకండ్ రైల్వే లైన్. ఈ కమ్మీలు ఉన్నాయి కదా, ఇవి ఎవరైనా దొంగలించాలని ప్రయత్నిస్తే చాలా అతిపెద్ద నేరం. సెంట్రల్ రైల్వే మీద యాక్షన్ తీసుకుంటుంది. ఈ కమ్మీలు చాలా గుజరీ షాపుల్లో చాలా చోట్ల స్క్రాప్ చేసి అమ్మాలని చూశారు. వాళ్ళంతా చాలా పెద్ద శిక్ష ఎదుర్కొంటారు. దయచేసి ఎవరు రైల్వే యొక్క సామాన్లు కానీ ఐరన్ కానీ ఎవరు దొంగతనం చేయొద్దండి. మన భారతీయ రైల్వేలో ఓ రోజు కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. రైలు లేకుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, ఆ బస్సుల్లో గుంతల్లో రోడ్లో వెళ్ళి. ఇంకా విమానాలు ఉంటే లక్షాధికారులు కోటీశ్వరులు వెళ్తారు, మనం సాధారణ ప్రజలు వెళ్ళలేము.
ప్రస్తుతం న్యూఢిల్లీ టు బెంగళూరు వెళ్ళే ట్రైన్ వస్తుంది, కర్ణాటక ఎక్స్ప్రెస్. మనం అనంతపురంలో ఎక్కితే డైరెక్ట్గా న్యూఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసండి, కొత్త లైను. ఇదే న్యూఢిల్లీ బెంగళూరు కర్ణాటక ఎక్స్ప్రెస్. కొత్త రైలు కాబట్టి వసతులు చాలా బాగుంటాయి. ఇక్కడ మొత్తం వెహికల్స్ నిలబెట్టారు. టిప్పర్లు కానీ, హిటాజీ కానీ, డోజర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, క్రేన్లు కానీ, ఇవన్నీ వర్క్ చేస్తాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా వర్క్ చేస్తాయేమో, ఈ కిందికి ఎలా వస్తారేమో అర్థం కాదు. ఇది సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్. ఎస్, థర్డ్ ప్లాట్ఫామ్. ఇలా ఉంది వర్క్. ఖర్చుతో నేను ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. లోపలి భాగం అయితే ఇలా ఉంటుంది. కొత్త రైల్వే స్టేషన్, కొత్తగా కట్టారు రైల్వే బిల్డింగ్ కొత్తది. చూడండి ఇలా ఉంటుంది. బిల్డింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. చాలా డబ్బులు వెచ్చించి కట్టారు. రైల్వే వాళ్ళ దగ్గర డబ్బులు కదవా ఏంటి. ఇక్కడ ఇంకా కొన్ని రూమ్లు ఉన్నాయి. తొందరలోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ కూర్చోవడం లేదు పాత ప్లాట్ఫామ్లో. ఇదైతే చాలా సూపర్గా ఉంది బిల్డింగ్. అత్తారింటికి దారేసిన వాళ్ళు ఓ 10 నిమిషాలు స్టేషన్ కావాలంటారు. మనం అయితే అంత రిచ్ కాదు కదా, నార్మల్గా చూసారు కదా. ఇది నా బైకు. ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీసిపోతున్నాయి కానీ సబ్స్క్రైబర్ రావట్లేదు. నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నేను మంచి మంచి వీడియో తీస్తాను. సరేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్ యొక్క ముఖ్య భాగం.
అక్కడ చూడండి భారతీయ జెండా ఎగురుతుంది మన భారతీయ జెండా ఇక్కడ క్రేన్లని నిలబెట్టారు కదా ఇది బిల్డింగ్ అన్నమాట కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ పైన ఇలా ఉంటది పాతది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టినది ఉంది అది రోజు కొన్ని వేల మంది ఈ మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తారు రైల్వే స్టేషన్ అనంతపురం రైల్వే స్టేషన్ ఇది కొత్తగా కడుతున్న రైల్వే స్టేషన్ ముందు భాగం ఇది